ఆయనకే తెలియాలి అది కరెక్టా ప్రజల ఆస్తి అది అది నువ్వు ఇంకో పేరు పెట్టు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి భవనం అని పెట్టుకో తప్పేముంది అది ఇప్పుడు గవర్నమెంట్ ప్లేస్లోనే కట్టింది ప్రైవేట్ ప్లేస్లో కట్టారు వాళ్ళు ఏదో మళ్ళీ కోర్టుకి వెళ్తే మనకి ఇబ్బంది అవుద్ది అనేది కాదు కదా గవర్నమెంట్ ప్లేస్లోనే కట్టారు మరి గవర్నమెంట్ ప్లేస్లో కట్టినప్పుడు ఇంకా ఇబ్బంది ఏముంది గవర్నమెంట్కి అవునా కదండి ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న దేనికి ప్రజలు దేనికి ఆయన బాగా చేయలేదు ఈయన బాగా చేస్తాడనే కదా ప్రజలకు ఉపయోగపడే పనులు ఈయన చేస్తాడనే కదా ఈయన ఎన్నుకున్నారు ఈయన చేసింది ఏముంది కక్ష సాధింపు అనేది చెప్పక్కర్లా అది పేరు పెట్టి చెప్పక్కర్లేదు కొన్ని పనులకి పేరు పెట్టక్కర్లేదు చేసే పనుల్లోనే దాని యొక్క పర్యవసానం ఏంటో తెలుస్తుంది పట్టించి మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు రావన్నారు మరి జగన్ గారు వచ్చారు ఎక్కడ పడుతుంది తాకడానికి నీళ్లు కూడా లేవు పరిస్థితి మరి దాన్ని ఎలా తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పట్టిసేమని ఆయన నీళ్లు వదలలేదని వాళ్ళిద్దరి మధ్యలో రైతులు ఇబ్బంది పడుతున్నారు తాకడానికి నీళ్లు లేక వాళ్ళ రాజకీయం దాన్ని దృష్టిలో పెట్టుకుంటే పట్టిసీమ నీళ్ళు వదలపోతే ఇబ్బంది ఎవరికి పేద రైతులకును మనలాంటి సామాన్యులకే కదా అది వాళ్ళిద్దరు చూసుకోవాలి ఏదన్నా ఉంటే దాన్ని ప్రజల మీద రుద్దితే ఎంతవరకు సబబో అది వాళ్ళ విజ్ఞతకే తెలియాలి అంటే అది చెప్పుకోదగ్గ విశేషంగా ఏం కనపడతలేదు ఎందుకంటే ప్రతీకార దీక్ష ప్రతీకారం మీద పోతున్నట్టుగాను కక్ష సాధింపుల మీదగా పోతున్నట్టుగానే అనిపిస్తుంది సో అదొకటి మా స్నేహితులు చెప్పినట్టుగానే పట్టిసీమ మీద ఇది పట్టిసీమ ఆయన కట్టారు కదా అని చెప్పి నిన్న ఒకరోజు ఓటర్ వదిలిపెట్టి మళ్ళీ ఇవాళ నుంచి కట్టేశారంటే ఇక్కడ రైతాంగం ఎంత ఇబ్బంది పడుతుంది దానివల్ల కృష్ణా గుంటూరు రైతాంగానికి ఎంత అనుకూలమైంది అదే కాకుండా రాయలసీమ వాళ్ళకి కూడా అనుకూలమైంది కదా రాయలసీమ వాళ్ళకి ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్ళి రాయలసీమలో ప్రతి చెరువు నింపారు కదా వాళ్ళకి అనుకూలమైంది కదా అది ఆయన పుట్టిన కట్టే కదా సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కక్ష సాధింపు వ్యవహారాలు ఎప్పుడూ చేయకూడదు గవర్నమెంట్ అయిపోయింది ఆయన ప్రజలు కావాలని ఈయన ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు ప్రజలకు ఏం చేయాలని ఇప్పటిదాకా జరిగిన విశేషాలు మీరు చూస్తే కనుక ఇప్పటిదాకా ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం కానీ లేదా గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చే కార్యక్రమాలు కానీ ఏదన్నా ఒక్కటైనా కూడా చేయడానికి ప్రయత్నం చేశారా లేదు ఆ ఫైల్ తీ ఈ ఫైల్ తీ అధికారులను పట్టుకుని వాళ్ళందరూ ఏదో రకంగా అవినీతిని బయటికి తీయండి అంటే ఎక్కడిని తీస్తారు అధికారులే అవినీతి వాళ్ళు అక్కడ ఉండేటప్పుడు ఎక్కడి నుంచి బయటికి తీయగలరు ఏపీ డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటే ఈయన సరిగ్గా ఆలోచించి ముందుకు వెళ్ళదలుచుకుంటే కనుక ఏపీ డెవలప్మెంట్ అవుతుంది ఈయన ఇలాగే కంటిన్యూ చేసుకుంటా పోతా ఉండంటే ఈ గోతులు తవ్వడానికే ఆయనకి 4 సంవత్సరాలు పడుతుంది గోతులు తవ్విన తర్వాత ఏముంటుంది కొండంతా వెలికిన పెట్టినట్టే అక్కడ ఏమీ ఉండదు 5వ సంవత్సరం మన ఎలక్షన్ గొడవ మా పాటికి మేము మీ పాటికి మేము అని ఎవరి దారి వెళ్ళిపోతూ ఉంటారు కదా మరి ఇవన్నీ ఎందుకు చెప్పండి ఇప్పుడు మన ప్రజావేదిక కూల్ చేశారు అది యాక్చువల్గా కాస్ట్ అయింది 2.91 crores జీవోలో అది 9 కోట్ల కింద దాన్ని చూపించి పైకి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేసి పడగొట్టారు ఎవరికి లాభం కలెక్టర్తో బయట మీటింగ్ పెడితే 8 కోట్లు అవుతుంది ఎవరికి లాభం చెప్పి ఎవరికి లాభం లేదు కదా అది ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఉన్నాయని పక్కన ఖాళీ చేయించు ఆ పక్క ఇల్లు కూడా ఇదైతే ఖాళీ చేయించేయండి బయటకు వెళ్ళిపోతారు ఆయన ఆయనకి ఏమో కొంపలు తక్కువ అయినాయా లేకపోతే రాజధాని భూములలో వచ్చి నేను 5 ఎకరాలు 10 ఎకరాలు మేమే ఇస్తాం మీరే కట్టుకోండి అన్నారు కదా సెకండరీ బాబు చంద్రబాబు నాయుడు ఏం చేసుకుంటాడు అనేది సెకండరీ ప్రజల కోసం కష్టపడతాడా లేకపోతే పార్టీ పొలిటికల్గా రాజకీయం కోసమే కష్టపడతాడని పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు కాదని నిన్ను ఎన్నుకున్నారు నువ్వు ప్రజలకు ఏ విధంగా సహాయపడాలో కార్యక్రమాలు ఎతకండి అందరూ సంతోషపడతారు తవ్విన దానికి గోతులు చదువుతారు ఏ గోతుల్లో ఏం దొరుకుద్దు అని తవ్వకాల్లోకి వెళ్ళారనుకోండి తేడా ఏముంటుందండి ప్రజలకి మనం ఏం చేస్తే మేలు వాళ్ళు చేసింది కాగా నచ్చలేదు ప్రజలకి మనం ఇంకేం చేసి ప్రజలను మెప్పించాలి ప్రజల్లోకి ఎలా చొచ్చుకెళ్ళాలని దాని మీద ప్రయాణం చేయమనండి జగన్ గారికి ఎప్పుడైనా హెడ్సప్ చెప్తారు ఎవరైనా ఏ ప్రభుత్వానికైనా చెప్తారు కాకపోతే ప్రజలు చేసుకున్నటువంటి అతి నీచమైన కార్యక్రమం ఏంటంటే చంద్రబాబును వదిలేసుకొని జగన్ గారిని తెచ్చుకుంటాం ఇది చిన్నపిల్లోడికైనా తెలుసు మనకు వచ్చినాయి ఏంటి అప్పులు నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడుండి పరిపాలన చేశావు నీ దగ్గర ఏముంది ఏమన్నా ఉందా అనే దానికి ఏమన్నా ఉందా అనే దానికి ఏం ఆధారం లేదు కదా ప్రతి పైసాను కూడబెట్టి ప్రతి రకంగానూ రెవెన్యూ జనరేట్ చేసి ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అన్ని రకాలు ఇదేని ఆయన ఇవ్వగలిగారు కదా ఆయన ఇవ్వగలిగినప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకుంటా ఈయన ఇంకో 4-5 ఈయన నవరత్నాలు అని ఇంప్లిమెంట్ చేసుకుంటా ముందుకెళ్తే ఎంత అందంగా ఉంటుంది ప్రజలకే ఉపయోగపడుతుంది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే దానికి ముందుకెళ్తుంది ఇవాళ చూడు నువ్వు పేపర్లు చదవడం కానీ దాంట్లో కానీ దీంట్లో కానీ చూసిన దాని ప్రకారంగా
ఎన్ని ఇండస్ట్రీలు మనకు వచ్చినాయి ఇక్కడ ఆయన ఉండగా చేసినాయి, అవన్నీ కూడా ఇవాళ వెళ్ళిపోతున్నారు. ఇవాళ మెడికల్ హబ్ అని పెట్టి అక్కడ పెట్టారు, అది అంతా వెళ్ళిపోయింది. అది ఎన్ని వేల ఎన్ని 9 లక్షల కోట్లు బిజినెస్ అది. అది మరి అది ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్కి ఎంత రెవెన్యూ వస్తుంది? ఇవాళ రోజున కేసీఆర్ గారితో అండర్స్టాండింగ్ పెట్టుకుని మచిలీపట్నం పోటీ ఇచ్చేశారు. మచిలీపట్నం పోటీ ఇవ్వడం వల్ల ఏమైంది నీకు? దానివల్ల భూమి లాస్ అయ్యావు. ఎవరిది లాస్ అయ్యావు? నీది. నీ రాష్ట్రంలో ఉన్న భూమిని నువ్వు లాస్ అయ్యావు. ఆ తర్వాత దాని మీద వచ్చే కోట్లాది రూపాయల రెవెన్యూ, ఏది పోర్టు కట్టిన తర్వాత నీకు కోట్లాది రూపాయల రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ అంతా ఎక్కడికి పోతుంది? తెలంగాణ గవర్నమెంట్కి పోతుంది. నీ గడ్డ మీద నువ్వు కూర్చుని వేరే వాడికి బాగు చేయాల్సిన పని ఏముంది? అది నువ్వే చెయ్యి. ఆడికి ఫెసిలిటీ ఇవ్వు. కేసీఆర్ గారికి ఫెసిలిటీ ఇవ్వు. ఎవడ వద్దంటలేదు. ఆయన సామాన్లు వచ్చినప్పుడు నువ్వు తీసుకుపో బాబు, నీకేం ట్యాక్స్లు గీక్స్లు లేవు అని చెప్పవచ్చు. అంతేగాని ఆస్తినే తీసుకుపోయి రాసి ఇచ్చేస్తే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఎవరికీ ఉపయోగం ఉండదు. ఇలాంటి కక్ష సాధింపు వ్యవహారాల వలన జరిగేది నష్టం మనకే కానీ వేరే వాళ్ళకి ఎవరికీ కాదు. అది మాత్రం 100% ష్యూర్. ప్రజలందరూ కూడా ఏంటంటే దీన్ని ఆలోచించుకుని మాట్లాడాలి. ఏదైనా కూడా విఘ్నతతో మాట్లాడితే మనకి మంచి జరుగుతుంది. కానీ కనుచూపు మేరలో నాకు అట్లాంటిది ఏమి కనిపించడం లేదు. 30 రోజుల పరిపాలన అయితే బాగానే ఉంది, కానీ దానికన్నా ఇంకా చాలా బాగా చేయొచ్చు అని చెప్పి నా ఒపీనియన్. అంతకుముందు చంద్రబాబు గారు 30-30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎటగారంగా మాట్లాడారు, కానీ ఇప్పుడు ఇంకా చాలా బాగా మాట్లాడచ్చు, చాలా బాగా చేయొచ్చు కూడా. ఇప్పుడు సపోజ్ మొన్న ప్రజావేదిక కూల్చేశారు, 3 కోట్లు ఖర్చు పెట్టారు ప్రజావేదిక కూల్చేయడానికి. అది 3 కోట్లు ఎవరికన్నా అనాథ పిల్లలకు కానీ దీనికన్నా ఖర్చు పెట్టి ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇంకోటి ఏంటంటే కూల్చిన దాంట్లో కూడా 80% అనేది స్క్రాప్ కింద యూస్ చేసుకుని ఉంటే ఆ రిటర్న్ డబ్బులు అనేది వచ్చేసాయి. ఏదైతే 9 కోట్లు ఖర్చు పెట్టారో అంతకుముందు కట్టడానికి రిటర్న్ వచ్చేసాయి కదా ఆ డబ్బులు. అలా కాకుండా వీళ్ళు కూడా అలాగే సేమ్ యాస్టిచ్ చేస్తుంటే ఇంకా వీళ్ళని ఎందుకు ఎన్నుకోవడం? మనం నాకు తెలిసినంతవరకు ఇప్పుడున్న లీడర్షిప్లో ఆ జగన్ని వాళ్ళ నాన్నని చూసి ఓట్లు వేయడం తప్ప లోకల్ ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలని వీళ్ళు ఎవరిని చూసేసింది అయితే నేనైతే వేయలేదు. ఇంకెప్పుడు వేయను కూడా. కరెక్ట్ కాదు. ఒక దొంగని తీసుకెళ్ళి ఎలా కూర్చోబెడతారు? ఇప్పుడు దొంగతనం చేశారంటే జేబు దొంగ అంటేనే మామూలుగా అనరు, పట్టుకొని కొడతా ఉంటారు. అన్ని 1000 కోట్లు దోచాడు, కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ఎలా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.